వారందరికి కూడా ఒక ఇప్పుడిప్పుడే ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. అదేంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు ఉన్నవారు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. అలా చేయకపోతే మాత్రం వాళ్ళ కార్డులు మాత్రం రద్దు అవుతాయని చెప్పడం జరిగింది. మరి ఆ పని ఏంటి, ఏం చేయాలి, ఎక్కడ చేయాలి అనే వివరాలు అన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి, చిన్న రిక్వెస్ట్ అండి. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రేషన్ కార్డులు కలిగిన వారు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పాత రేషన్ కార్డులో ఉన్నవాళ్ళు అంటే వెంటనే కూడా ఈ విధంగా అయితే చేయాలి. చేస్తేనే మీ కార్డు అనేది ఉంటుంది, లేకపోతే మీ కార్డు అనేది తీసివేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక మనకు ఒక ప్రకటన కూడా రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మరి రేషన్ కార్డులు ఎందుకు తీసేస్తారు, ఏం చేయాలి అనేది చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో, ప్రతి నెల రేషన్ ఉచిత బియ్యం తీసుకుంటూ ఉన్నారో, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద వారందరూ కూడా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. మీ యొక్క రేషన్ కార్డు దుకాణంలోనే ఈ ఏకేవైసీ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయించుకోవాలి. అలా ఈకేవైసీ చేసుకొని కార్డులు మాత్రమే ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఈకేవైసీ కార్డులు చేసుకోలేదో వారికి కార్డు అయితే తొలగించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించిన వీడియో. ఫ్రెండ్స్ ఒక లక్ష్యంతో స్టార్ట్ చేశాను, ఆ లక్ష్యం నెరవేరేలాగా మీరు చూసే వీడియో వల్ల నా లక్ష్యం నెరవేరుతుంది ఫ్రెండ్స్.